తెలంగాణ సచివాలయ పాత భవనం కూల్చివేత పనులు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. తెల్లవారుజాము నుండే భారీ యంత్రాలతో భవనాన్ని కూల్చివేసే పనులు మొదలుపెట్టారు. అటువైపుగా వచ్చేటటువంటి వాహనాలు రాకుండా రోడ్లను కూడా మూసివేశారు. భారీ పోలీసులు బందోబస్తు మధ్య భవనాన్ని కూల్చివేసే పనులు ప్రారంభమై 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సెక్రటేరియట్ నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ఈ ప్రసిద్ధి చెందింది. ఈ సచివాలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలువురి ముఖ్యమంత్రుల పాలనా కేంద్రం. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి పాలనా కేంద్రంగా ఉంది. ఇది 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఈ సచివాలయం వెలసిల్లింది. 25 ఎకరాల విస్తీర్ణంలో 10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం కొనసాగింది. 132 ఏళ్ల కాలంలో 10 బ్లాకుల నిర్మాణం ఈ సచివాలయంలో ఉంది. అలాంటి తెలంగాణ సచివాలయ పాత భవనాన్ని కూల్చివేసే పనుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలియజేయడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ తెలియజేస్తారు. సూర్యప్రకాష్, తెలంగాణ సచివాలయ పాత భవనం కూల్చివేత పనుల ప్రక్రియ ప్రారంభమైంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాత సెక్రటేరియట్ నిర్మాణ స్థానంలో కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం జూన్ 27వ తేదీన ఆ పాత సెక్రటేరియట్ స్థలంలో శంకుస్థాపన, నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది కోర్టును ఆశ్రయించుకుని ఇప్పటి వరకు కూడా కొంత పెండింగ్ పడుతూ వచ్చింది. ఇప్పుడు కోర్టులో మొత్తం కూడా ఉన్నటువంటి పిటిషన్లన్నీ కూడా కోర్టు హైకోర్టు కొట్టేసిన తర్వాత పాత భవనాల కూల్చివేతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు చెప్పవచ్చు. అర్ధరాత్రి ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ తెల్లవారుజాము నుంచి కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది ప్రారంభించారు. భారీ యంత్రాల సహాయంతో మొత్తం కూడా ఉన్నటువంటి బ్లాక్స్, సెక్రటేరియట్ లో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నిటి కూడా వరుసగా కూల్చివేయటం అనేది ప్రారంభించినట్టు చెప్పవచ్చు. ఈ కూల్చివేత సందర్భంగా ఆ పాత సెక్రటేరియట్ సరౌండింగ్స్ అన్ని కూడా ఈ రోజు భారీ పోలీస్ బందోబస్తుతోని పూర్తి స్థాయిలో జరిగింది. ఆ వైపుగా ఎవరు కూడా రాకుండా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బీఆర్కే భవన్ ఇంతకు పాత సెక్రటేరియట్ కి పక్కనే ఉంటుంది. ఈ రోజు ఆ పాత సెక్రటేరియట్ లో ఉన్నటువంటి సిబ్బంది అన్ని కార్యాలయాలు కూడా సెలవు ప్రకటించారు. ఈ రోజు ఎవరు కూడా రాకుండా అదేవిధంగా సెక్రటేరియట్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేసి ఆ వైపుగా ఎవరు రాకుండా కూడా పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పాత సెక్రటేరియట్ లో ఉన్నటువంటి 10 బ్లాక్స్ ని కూడా క్రమంగా ఒక వారం రోజుల్లో కూల్చివేత అనేది పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వచ్చే శ్రావణ మాసంలో ఈ కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి కూడా ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా చెప్పవచ్చు. అయితే నిన్ననే ఒక అంటే 10 మంది కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి సంబంధించి 10 కంపెనీలు ముందుకొచ్చాయి ఈ నమూనాలు ఇవ్వటానికి అని చెప్పేసి. ఈ రోజు ఫైనల్ గా ఒక నమూనాకి సీఎం కేసీఆర్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అంటే అందరం తెలంగాణకు ఐకానిక్ లాంటి బిల్డింగ్ ని నిర్మించాలి సెక్రటేరియట్ లో. అన్ని వసతులు, అన్ని మంత్రివర్గ పేషీలకి అన్ని రకాల ఫెసిలిటీస్ తోని, అదేవిధంగా పార్కింగ్ స్థలం కావచ్చు, ఇతరత్ర బ్లాక్స్ కావచ్చు, సమావేశ మందిరాలు కావచ్చు, ఇలా పూర్తి స్థాయిలో అన్ని హంగులతో కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఒక నమూనాలకు కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ పాత సెక్రటేరియట్ లో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా ABCD అదేవిధంగా JLKH ఈ బ్లాక్స్ అన్ని కూడా కూల్చివేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అయితే దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క భవనం అంటే కూల్చివేత సందర్భంగా పరిసర ప్రాంతాల ప్రజలకు ఎవరికి కూడా, జనాలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, బిల్డింగ్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక యంత్రాలు ఉపయోగించడం కావచ్చు, బ్లాస్టింగ్స్ ని సౌండ్ ప్రూఫ్ బ్లాస్టింగ్స్ ఉపయోగించడం కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగిస్తూనే పాత సెక్రటేరియట్ లో ఉన్నటువంటి భవనాన్ని కూల్చివేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.